కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాకంపేటలో విషాదం జరిగింది। ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తూ ఉండగా ఊపిరి ఆడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు। ట్యాంకర్ లోకి ఒకరి తర్వాత ఒకరుగా దిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు। రైట్ అయితే ఒక విషాద ఘటన అయితే జరిగింది। మరింత అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు కాకినాడ నుంచి। రాజు అసలు ఈ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, గతంలో ఇటువంటి ఘటన ఏమన్నా చోటు చేసుకుంది, అక్కడ యాజమాన్యం ఏం చెప్తుంది అసలు? जारी पड़े मन कूली बैठक जी कहकार रक्षे प्रयत्न तरह दिखी मतलब चल जी वे बैठक मंद कार्मी फैक्टरी याजमा तो वारे पैन अवकाश है दादापू टैंक पड़व मत चूस इरवे नागरिक पड़व दींटे अट्ठे गैस कटर तो टैंक ने कटे वार मृतदेहल बैठक की दीय जी मृत पड़े प्राथमिक गिरीजन का मरक इधर पेदापुर संबंधी कुलूल प्रां ग्रामस्थ वीरंत निरपेद कुली दादापू पद रोज कीलंता विधि में जैन को मन बाधिता दांट चलो व्यक्ति सूपरवैजर आई रक्षा प्रयत्न अतन चलते चुस्म दुर्घटना और विषादक मार पैस्थित प्रजा प्रतिनिधि अगर प्रभुत्म बाधि कुटा सहाय नष्ट अच्छे प्रभु इरव रूपये नष्टपरह प्रकट याजमा मृत कुटाल नष्टपरह चर्क प्रस्तमें पुलिस फैक्टरी याजमा के जी अदे विधि फैक्टरी रेवेन्यू अधिकार प्रमादा कल कारण पूर्ति स्थाई दर्याप्त पैस्थिंदी सरता యశరాజు ఏడాది కృతమే ప్రారంభమైంది అంటున్నారు ఫ్యాక్టరీ। 10 రోజుల కృతమే కార్మికులు కూడా చేరారు। ఇంతలోనే ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది। ఎటువంటి లోపం చూడొచ్చు అసలు? ఈ ఫ్యాక్టరీ ప్రారంభించి ఏడాది కిందట అయ్యింది। ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి అనేక శాఖలు కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి। కేవలం ఆ నువ్వుల నుండి ఈ ప్రమేదంలో వెలిగించిన ఆయిల్ తయారు చేస్తారు, అదే విధంగా పలు రకాల వంట నూనెలు కూడా ఇక్కడ తయారు చేస్తారు। ఈ ముడి పదార్థాలకు సంబంధించిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిని 3 నెలలకు ఒకసారి అదే విధంగా శుభ్రం చేసిన పరిస్థితులు ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి। అయితే ఎప్పుడైతే ఏడుగురు వ్యక్తులు ఆ ట్యాంకర్ శుద్ధి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయి భద్రతా పరమైన చర్యలు ఉండాలి। ఈ పని ఏ విధంగా జరుగుతుందో దాని మీద కూడా పర్యవేక్షణ కొనసాగించేందుకు ఒక సూపర్వైజర్ కూడా ఉండాలి। అవేమీ లేకపోవడం వల్ల ఈ బాధితులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా వారి యొక్క ప్రమాద విషయం మిగతా వారికి తెలియకపోవడం వల్లే ఏడుగురిని కూడా రక్షించే ప్రయత్నం కాండాలని స్పష్టమవుతుంది। మొత్తం మీద అయితే మృతదేహాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి। మరి కాసేపట్లో అంబులెన్స్ ద్వారా మృతదేహం తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు। అయితే బాధిత కుటుంబాలు వాటి నుంచి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటిస్తే గాని తీసుకెళ్ళేది లేదని కూడా వారంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది। పరిశ్రమ హెచ్చర్ల మీద కూడా కార్మిక కుటుంబాలు కోపద్దలే దాడి చేసిన పరిస్థితి కూడా కొద్దిసేపటి కిందట ఇక్కడ జరిగిన పరిస్థితి ఉంది సరిత। దీనిపై యాజమాన్యం ఏం చెప్తుంది అసలు రాజు? యాజమాన్యం కూడా ఒకటే చెప్తుంది, మేము ఏడాది కిందట పూర్తి స్థాయి అనుమతులు తీసుకున్నాము, అయితే ఈ విధంగా జరుగుతుంది మేము ఊహించలేదు, సూపర్వైజర్ కూడా అక్కడ మేము పెట్టాము, అయినప్పటికీ కూడా ప్రమాదం ఈ విధంగా జరుగుతుందని చెప్పి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ ప్రమాదంలో భద్రతా పరమైన చర్యలు పట్టించినట్టు కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। పరిశ్రమ యాజమాన్యం మీద అయితే పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకున్నారు హరిత। రాజు ఒకవేళ లోపల పడినా కూడా అంటే బయటకు వచ్చే మార్గము అసలు లేదా అసలు దాని వల్లే ఈ ఘటన జరిగిందని మనం అనుకోవచ్చు అసలు? ఖచ్చితంగా హరిత, మనం చూసుకున్నట్లయితే దాదాపు 6 అడుగుల వెడల్పు 24 అడుగుల పొడవు ఉంది। ఈ ట్యాంకర్ లో దిగాలంటే పైకి వెళ్లి పై నుంచి ఒక నిచ్చెన లాంటి మార్గం కిందకు ఉంటుంది, దాని ద్వారా కిందకి దిగిన తర్వాత అక్కడ ఏదైతే లోపల ఆయిల్ సంబంధించిన వేస్ట్ ఉందో దాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు। అయితే అలా దిగినప్పుడు అక్కడ ఎవరికి కూడా ఊపిరి అందని పరిస్థితి ఉంది, దీంతో వారు పైకి ఎక్కలేక కనీసం రక్షించే ప్రయత్నం కోసం అని చెప్పి వారంతా ఆ ట్యాంకర్ ను కొట్టడం జరిగింది కింద వాళ్ళు, దాని నుంచి శబ్దాలు రావడంతో దూరం ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏదో జరిగిందని గమనించి యాజమాన్యానికి
యశరాజు మనం చూస్తున్నాము ఆ ట్యాంకర్ కూడా క్లియర్ గా అక్కడ మనం కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఏడుగురు మృతి చెందారని చెప్తున్నారు రోపల ఇంకా ఎంత మంది చిక్కుకొని ఉన్నారు వాళ్ళని బయటికి తీసే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉదయం 8:30 గంటల దగ్గరికి ఉన్నారు ఆ ప్రాంతంలో వచ్చి సహాయ చర్యలు ప్రారంభించారు ట్యాంకర్ కింద భాగంలో వెల్డింగ్ ద్వారా మొత్తం అక్కడ షట్టర్ కట్ చేసి మొత్తం 7 మృతదేహాలను కూడా బయటికి తీయడం జరిగింది మరి కాసేపట్లో అంబులెన్స్ ద్వారా వాటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఉదయం 8:30 ఆ ప్రాంతంలోనే సహాయ చర్యలు ప్రారంభించినప్పటికి కూడా ఈ ట్యాంకర్ కట్ చేయడం అనేది వెల్డింగ్ ద్వారా కట్ చేయడం అనేది కష్టతరమైన పని దాన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత ఎందుకంటే ఆ కిందన ఉన్నటువంటి ఆయిల్స్ లో ఎటువంటి కెమికల్స్ ఫామ్ అయి ఉన్నాయో ఒకవేళ గ్యాస్ పెడితే ఎటువంటి విస్ఫోటం జరుగుతున్నది కొంచెం వెనకడిగే పరిస్థితి అయినప్పుడు కూడా చాకచక్యంగా ట్యాంకర్ కింద భాగాన్ని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి మొత్తం మృతదేహాలన్నీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది హరిత రాజు ఇటువంటి ఘటన జరగడం ఒక విషాదమే మరి అధికారులు అక్కడికి వచ్చి చూసారని చెప్తున్నారు మరి అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు హరిత అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది కలెక్టర్ కృతివక్షకులతో పాటుగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కూడా కొద్దిసేపటి కిందటే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసుల పరంగా కూడా సెక్షన్ 307 ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం అయితే ఘటన కారణాలను లోతైన దర్యాప్తు చేస్తున్నారు ప్రాథమికంగా ఏం జరిగిందనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది కూలీలు ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో వారి దగ్గర నుండి అధికారులు సమాచారాన్ని రాబడుతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉండి బాధిత కుటుంబాలను వెదర్చే ప్రయత్నం చేస్తున్నారు హరిత థాంక్యూ రాజు